సార్ ఏసీబి చేతికి గొర్రెల స్కామ్ మా గొల్లకూరు బిడ్డతాండి అను మా గొర్రెల స్కామ్ అనగానే గొల్లకూరు బిడ్డతాడు ఆయన చదువుతో మంచిగా ఉంటుంది జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మా ఆలయర్ ఎమ్మెల్యే గారు నేను ఆడా 10 నిమిషాలు వెయిట్ చేసాను ఫోన్ ఎత్తలేవు యాదగిరి లక్ష్మణ నమస్తే హలో హీరో దా ఈయనతో చాలా పరిచయం దారణ ఇట్లా లోపల రెండోది రా నువ్వు అన్న మన ఇద్దరం ప్రజల మనుషుల థ్యాంక్ యూ సో మచ్ అన్న అయిపోయినాక కాల్ చేస్తా పోయిరా పెట్టిరా థ్యాంక్ యూ గొర్రెల సంగతి ఏదో మాట్లాడుతుంది గొర్రెల స్కామ్ పశుసంవర్ధక శాఖ అటాగా గోల్మాల్ కాంట్రాక్టర్ తో కుమ్మక్క అయిన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బులు చెల్లించలే బినామీ అకౌంట్లలోకి 2.10 కోట్ల తరలింపు గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డి కళ్యాణ్ 2 కేసులను దర్యాప్తు చేయనున్న ఏసీబీ ఇది కథ గొర్రెల స్కామ్ కథ జరిగింది మా గొల్లోల కథ ఇది గొల్లపూర్ మల్లి దగ్గర డబ్బులు కట్టించుకున్నారు 40,000 రూపాయలు తీసుకున్నారు తీసుకొని ఏం చేసిరంటే వీళ్ళ పేర్లు అని చెప్పేసి వాళ్ళని పక్కకు పెట్టేసి కొంతమంది పెట్టి వాళ్ళ ద్వారా ఆ డబ్బులు వస్తుంది ఈ ఓఎస్డి కళ్యాణ్ అన్న కూడా 2.10 కోట్లు చాలా చిన్న స్కామ్ దీని హిస్టరీ అంతా కూడా చాలా చిన్న స్కామ్ ఇంత చిన్నది అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి 4 ఏళ్ళుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అన్న మన తలసాని సీనన్న ఈ తలసాని సీనన్న గొర్రెల పంపిణీ మీద ఎంక్వైరీ చేస్తే తలసాని సీనన్న సంపాదించిన డబ్బులన్న 1,000 కోట్లు సీరన్న సంపాదించుకున్నది ఈజీగా అయితే ఫస్ట్ 120,000 ఒక్కొక్క యూనిట్కి 120,000 అన్నారు తర్వాత 151,000 అన్నారు ఇట్లా పెంచుకుంటే నగదు బదులు అన్నారు పెంచుకుంటే పేరు నగదు బదులు అని అన్నారు కానీ ఎవరికి వేయలే అన్న మునుగోడు ఎలక్షన్ కోసం అంతే మునుగోడు ఎలక్షన్ గొర్రెల స్కీమ్ వీళ్ళు 21 గొర్రెల స్కీమ్లు ఏం చేసినట్ట అన్న వీళ్ళకు ఒక ఇది ఎక్కడ తేవాలి మనము ఈ తెలంగాణలో ఉన్న గొర్రెలు కొనడానికి వీల్లేదు కదా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో పోవాలి అందులో ఓ బ్రోకర్ ఉంటాడు తలసాని సీనన్న కొడుకు కాసు ఉంటాడు బ్రోకర్ ఉంటాడు అక్కడ ఆ బ్రోకర్కి ఏం చేస్తారంటే 60,000 ఒక యూనిట్ చొప్పున ఉంటారు 60,000 ఆయనకు ఏదో యూనిట్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 20 గొర్రెలు ఒక పొట్టేలు పొట్టేలు ఎంత ఉంటుంది గింత ఉంటుంది గొర్రెలు ఎంత ఉంటాయి 10 పిల్లలు ఉంటాయి 10 అవి ఉంటాయి అంటే 10 పిల్లతల్లో ఎత్తారే మన భాషలో చెప్పాలంటే 10 పిల్లతల్లో చిన్న పొట్టేలు పిల్లెత్తారు కథం అయిపోతుంది 21 గొర్రెలు ఎక్కుతుంది ఆ 21 గొర్రెలు ఎక్కేంతంటే 60,000 రూపాయలు మరి యూనిట్ కాస్ట్ ఎంత చేసిరంటే 125,000 చేసారు ఆ మిగతా 65,000 ఎవరు తిన్నాడు అంటే సీనన్న కాంచలి సీనన్న కేసీఆర్ ఫ్యామిలీ మన తలసాని సీనన్న కళ్యాణ్ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి అన్యాయమైంది ఈ వర్గాల బిడ్డలకి 100% అన్యాయమైంది ఈ వర్గాల బిడ్డలకి దానిపైన మీరేం స్పందిస్తారు దీని మీద ఏం చేయాలంటారు మేము గతంలో మొత్తుకున్నాం మునుగోడు ఎలక్షన్ అప్పుడు నగదు బదిలిస్తే 150,000 ఇస్తే కనీసం వాళ్ళకి నచ్చిన గొర్రెలు కొనుక్కుంటారు ఈ ప్రాంతంలో బతికే గొర్రెలు ఉంటాయి ఈ ప్రాంతంలో ఉంటాయి అవేమున్నా అక్కడికి వచ్చే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవరకే సగం గొర్రెలు చచ్చిపోతాయి ఆ ఉన్న గొర్రెలు కట్టిన డీడీలకు 5-10 వేలు కూడా లేకుండా అయిపోయింది వాళ్ళు ఏంటంటే డాక్టర్ల కమిషన్ ఇన్సూరెన్స్ పేరు మీద వీళ్ళ కమిషన్ ఇళ్ళ కేసీఆర్ స్కాము ఇవన్నీ కలిపి మళ్ళా గొర్రె కుర్మల గొర్రెలు చేసినట్టుగానే చేస్తే తప్ప వాళ్ళ ఓటు దండుకోవడానికే నగదు బదిలీ పెట్టిండు అట్లనే ఆడ 30,000 ఓటు దండుకుని మునుగోడలా 30,000 దండుకొని మళ్ళీ ఇస్తాడు ఇప్పటికి ఇంకా ప్రభుత్వం ద్వారా గొల్ల కుర్మ డీడీ మాట చెప్పండి ఎమ్మెల్యే సార్ ఎంతమంది గొల్ల కుర్మలు ఆలేరు నియోజకవర్గంలో కోటీశ్వర్లు ఒక్కరు కాలే ఎక్కడ కట్టిన పైసలు కారుతున్నాయి కోటీశ్వర్లు పక్క పెట్టి మా పైసలు మాకు రాదని మొత్తుకుంటే మళ్ళీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ నగదు బదిలీ 158,000 పెట్టి దానికి స్కీమ్ గొల్ల కుర్మలకు మళ్ళా కొత్తగా ఇంప్లిమెంట్ చేయమని మేమరణం ఇవ్వబోతున్నాం గొల్ల కుర్మలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం నమ్మి మోసపోయారు
రెండు సార్లు కూడా రెండు సార్లు కేసీఆర్ గద్దెనకనికి గొల్ల కుర్మలే ఎక్కువ ఓట్లు చేశారు. ఈసారి గొల్ల కుర్మలు కలదరిచి ఈసారి కాంగ్రెస్ కేసారు. ఇలా వన్ సైడ్ కాంగ్రెస్ కి సార్ గొల్ల కుర్మలు వేసారు కాబట్టి ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గొల్ల కుర్మలకు నగదు బదిలీ నగదు రూపంలో చేయబోతాం. సో గ్రామీణ ప్రాంతాలలో మీరు మనం ఇప్పుడు మన రిజల్ట్ కూడా మీరు చూడండి, ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉంటాయో సుఖంగా ఫ్యాన్ కింద దీని ఫ్యాన్ కింద అనుకుంటారు, టీఆర్ఎస్ కొట్టేశారు. మాకు ఏ కష్టం లేదని కాయకష్టం చేసుకుని తాళే కట్టి గొల్లు కాసుకున్న వాళ్ళందరూ కూడా ఊర్లలో పోతే రూరల్ అంతా కూడా కాంగ్రెస్ మీద వచ్చింది. సో కాంగ్రెస్ గెలిచింది అంటే గొల్ల కుర్మలు, గౌళ్ళు, మునూరు కాపులు, కుల వృత్తుల అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అని అర్థం. అయితే మనం రేవంత్ రెడ్డిని కోరేది ఏంటంటే, సో ఏసీబీకి ఈ కేసు ఇచ్చేసారు, ఈ కేసు ఏసీబీకి ఇవ్వడం కాదు. గతంలో కేసీఆర్ ఏంటంటే ఏమంటే సిట్ అనేది, ఆ సిట్లు ఎక్కడ పోయినా ఏడికి వచ్చినా ఇవన్నీ తెలియదు, ఏ సిట్లు ఎక్కడ తెలియదు. ఈ ఏసీబీ అయినా కూడా ఈ పైసలు తిన్నటువంటి దొంగలను అరెస్ట్ చేయాలి, కక్కేయాలి. ఆఖరికి ఆ మంత్రి, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన, ఆయన కుటుంబ సభ్యులను, ఆ ఓఎస్డీలను, సో వాళ్ళందరి పైన విచారణ చేసి, సో దొంగలు ఎవరు, దోషులు ఎవరు, 8,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలంగాణ సమాజం ముందు, మా గొల్ల కుర్మల ముందు పెట్టాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, మీ గొర్రెలు, ముఖ్యంగా గొల్ల కుర్మ సోదరులారా, మీ గొర్రెల పైసలు తిన్నోళ్ళు కేసీఆర్ అంట తెలియని వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకు మీకు న్యాయం చేయడం కోసం ఏసీబీకి ఈ ఈ స్కీమ్కి సంబంధించిన గోల్మాల్ వ్యవహారాన్ని అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి గొల్ల కుర్మలకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మీ అందరి కోసం దానికి సంబంధించి కావాలంటే కొన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎంత పెద్ద తిక్కిన కక్కియాలి. గొల్ల కుర్మలకు మళ్ళీ నగదు బదిలీ స్కీమ్ చేయాలి. ధన్యవాదాలు.